నో కాంగ్రెస్ నో టీడీపీ ఓన్లీ టీఆర్ఎస్ 100 సీట్ల దిశగా కేసీఆర్ టీఆర్ఎస్ కు 100 సీట్లు ఇదే కదా ఎన్నికల ముందు కేసీఆర్ పదే పదే చెప్పింది 88 సీట్ల దగ్గర ఆగిపోయింది ఆ సంఖ్య తక్కువేమీ కాదు కానీ ముందుగా ఒక హరీష్ ఫ్యాక్టర్ ను దూరం చేయాలి కేటీఆర్ స్థిరంగా 5 ఏళ్లు పాలించాలి అంతే కానీ దానికి ఏం కావాలి అసలు ప్రతిపక్షం ఉండొద్దు కాంగ్రెస్ కాళ్ళు కీళ్లు విరగొట్టాలి టీడీపీ అనే పొరుగు శక్తిని దగ్గరకు రాకుండా చేయాలి తెలంగాణ జోలికి రాకుండా చేయాలి దానికి మార్గం ఏమిటి మరి ఏముంది ముందుగా కేసీఆర్ తను సీఎం కావాలి అఫ్కోర్స్ ఆచరణలో సీఎం కేటీఆరే డౌట్ లేదు వేరే వేషమెత్త భేదం లేదు కానీ ఇంకా స్థిరమైన సర్కారు కావాలి ఈ రేవంత్ రెడ్డి ఎట్సెట్రా కొట్టుకుపోయారు మరేం చేద్దాం అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే బెటర్ కదా ఎస్ ఇదే కేసీఆర్ తాజా ఆలోచన ప్రస్తుతం నామమాత్రంగా సంప్రదాయబద్ధంగా ఫార్మాలిటీ ప్రకారం తన సీఎం అవుతాడు ఆ తర్వాత ఏమిటి ఇదే కాదు తను అనుకున్నట్లు జాతీయ రాజకీయాల్లో ప్రబలమైన పాత్ర పోషించాలంటే తనకు మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు కావాలి రాజకీయ పార్టీ కొత్తది ఏర్పాటు చేయడం అదెలా ఉంటుందనేది పక్కన పెట్టేయండి ఒవైసీ కలిసి వస్తాడా ఇంకెవరో కలిసి నడుస్తారా అనేది వదిలేయండి మొత్తం సీట్లలో కాస్త సందేహాస్పదంగా ఉన్నది ఇప్పుడు ఖమ్మమే దాన్ని కూడా సెటిల్ చేసేయాలి సో ఖమ్మంలో గెలిచిన టీఆర్ఎస్ ఇతర ఎమ్మెల్యేలు వచ్చి కేటీఆర్ దగ్గర సరెండర్ అయిపోవాలి ఆ బాధ్యత తుమ్మల నాగేశ్వరరావుది ఆల్రెడీ 88 సీట్లకు తోడు 2 ఇండిపెండెంట్లు కలవడంతో 90కి చేరింది జగ్గారెడ్డి సరెండర్ అయిపోయాడు ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు వచ్చి గులాబీ కన్నుగా కప్పుకోవడానికి రెడీ ఇలా చాలా మంది కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్ లో చెప్పింది అదే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారు అని అన్నారు అంటే మళ్లీ భారీ స్థాయిలో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగబోతున్నది అని అంటే కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు జోరుగా సాగబోతున్నాయి అని దీనికి తగినట్లుగానే ఖమ్మం జిల్లాలో గెలిచిన టీఆర్ఎస్ ఇతర ఎమ్మెల్యేలను ఆర్గనైజ్ చేసే కార్యక్రమం సాగుతోంది ఇక అంతా గులాబీ శిబిరమే సో అసలు ప్లాన్ ఏమిటి గతంలో తెలుసు కదా తెలంగాణ టీడీపీని ఏకంగా టీఆర్ఎస్ లో విలీనం చేసినట్లుగా అసెంబ్లీలో ప్రకటింపజేశారు ఇక ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ తెలంగాణ శాఖను టీఆర్ఎస్ లో విలీనం చేయడమే అసాధ్యమేమీ కాదు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క వంటి కొందరే స్థిరంగా ఉంటారు ఇప్పుడు వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసే పని సాగుతోంది ఏముంది 18 మందిలో 12 మందిని లాగేస్తే చాలు 3 వంతులు ప్రజాప్రతినిధులు ఓకే అంటే చాలు తెలంగాణ కొత్త స్పీకర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం అయినట్లుగా ప్రకటించడానికి గతంలో టీడీపీని అలాగే కదా విలీనం చేసి పారేసింది ఒక్కసారి కేటీఆర్ ను సీఎం పోస్టులో కూర్చోబెట్టి కేసీఆర్ తను ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లేలోపు మొత్తం గులాబీ అసెంబ్లీ మినహా ఇంకేమీ కనిపించకూడదు ఎవరూ కేటీఆర్ వ్యతిరేక వాతావరణంలోకి ప్రవేశించకూడదు ఇప్పుడు అదే కేసీఆర్ ప్లాన్ త్వరలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే కుదేలైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టే స్థితి లేదు పైగా లోకల్ ఫ్యాక్టర్స్ బలంగా పనిచేస్తాయి సో గెలిచిన వాడవల గులాబీ కార్యకర్తే తర్వాత సహకార ఎన్నికలు ఈలోపు పార్లమెంట్ ఎన్నికలు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వేడిలో ఉన్నప్పుడే కొట్టేయాలి మొత్తం ఫీల్డ్ను క్లియర్ చేసేయాలి అదే ప్లాన్ దీనికి తోడు రాష్ట్రమంతా స్థిరంగా ఉంటే ఏ అనిశ్చితి రాకుండా చూసుకోగలిగితే ఇక ఢిల్లీ పాలిటిక్స్ లో ఎంటర్ కావచ్చు ప్రస్తుతానికి కేసీఆర్ ఒక్కడే సీఎం గా ప్రమాణ స్వీకారం చేయొచ్చు తను అనుకున్న కొందరిని కట్ చేయొచ్చు తర్వాత ఆ ఎంపికలోనూ కేటీఆర్ విశ్లేషణ ఉంటుంది సో కేటీఆర్ ను సురక్షిత స్థితిలో కూర్చోబెట్టి అస్థిరంలో ఆడుకోవడానికి కేసీఆర్ రెడీ అయిపోతున్నాడు అది కదా.